ఇప్పుడు ఇలా కాదు కానీ మనం రైటింగ్ మీదకి వెళ్దాం. ఎవరెవరు రాసే అలవాటు ఉంది బాగా? సరే, ఇప్పుడు టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద రాయడానికి ఓ నలుగురు కావాలి. ఇటు సైడ్ టీం నుంచి ఇద్దరు, ఇటు సైడ్ టీం నుంచి ఇద్దరు. ఓకే, మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే కోతులు వాటి జీవన విధానాలు. రెడీ, 3, 2, 1 గో. ఇవి కాకుండా ఇంకేమైనా స్పెషల్ టాలెంట్స్ ఎవరైనా? ఒక పర్సన్ హైదరాబాద్ వెళ్తాడు, ఆయనకి హిందీ రాదు. అయితే వాడు ఫస్ట్ ట్యాంక్ బండ్ కాడికి వెళ్తాడు. ట్యాంక్ బండ్ లో మిడిల్ ఏముందంటే బుద్ధుడి బొమ్మ ఉంటుంది. అయితే ఫస్ట్ అక్కడ బుద్ధుడి బొమ్మ ఎవరు నిలబెట్టించారంటే అక్కడ ఉన్న అడుగుతారు, ఇక్కడ ఎవరు నిలబెట్టించిన అంత మంచి ఉన్నది కదా, ఎవరు సెంటర్ లో కట్టారంటే నై మాలం సాబ్ అని అంటాడు. బిర్లా మందిర్ వెళ్తాడు, బిర్లా మందిర్ వెంకటేశ్వరుని దేవుణ్ణి నమస్కరించుకొని బిర్లా మందిర్ లో వెంకటేశ్వర దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? వెంకటేశ్వరుడు. ఎవరు కట్టారు ఇంత చక్కగా అంటే నైమాలం సాబ్ అని అంటాడు. అప్పుడు నైమాలం సాబ్ మంచిగా కట్టారు అక్కడ ట్యాంక్ బండ్ బుద్ధుడి బొమ్మ కట్టిన ఇక్కడ బిర్లా మందిర్ కట్టారు. అబ్బా వాడు ఎక్కడ ఉన్నా మనకు దండాలయ్యా దండాలు అంటాడు. ఇక లాస్ట్ 2 అయిపోయిన తర్వాత లాస్ట్ ప్లేస్ అంది చార్మినార్. చార్మినార్ కాడ చార్మినార్ ఎక్కి అంత చూసిన తర్వాత అబ్బాయి అక్కడి చార్మినార్ కూడా ఎవరు కట్టారు అంటే నైమాలం సాబ్ అంటాడు. ఇవి టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే బస్సులో ట్రాఫిక్ జామ్ ఒకటి చనిపోతాడు. అయితే చనిపోతే ఎవరు అంటే ఇంట్లో ట్రాఫిక్ ఉంది కదా, ఎవరు చనిపోయారు అంటే నైమాలన్ సాబ్ అంటాడు. అయ్యో నైమాలన్ సాబ్ ఓ నైమాలన్ సాబ్ నైమాలన్ సార్ నువ్వు చార్మినార్ లో బుద్ధుడి బొమ్మ కట్టినావు అక్కడ కట్టి నైమాలన్ సార్ నువ్వు చనిపోయినావు అని చెప్తాడు. ఇందు రాకుంటే ఇలా పర్సన్ అయిపోయిందా? సూపర్, భలే వచ్చింది, జోక్ లాగే ఉంది, వెరీ గుడ్. కొట్టుపోయి కొట్టు ఏ తోడైతే కొడతావు ఆ తోడ పీకి తుకుడాలు తుకుడాలు చేసి చార్మినార్ చౌరస్తాల చెటాక్ చెటాక్ లెక్క అమ్ముతా బిడ్డ. మనల్ని కాదు నైమాలం సాబ్ని అంటుందాడు. ఎగ్జామ్ హాల్ ఉంటది, ఎగ్జామ్ హాల్ లో హీరోస్ ఎగ్జామ్స్ రాస్తారు. హీరోస్ మన హీరోస్ టాలీవుడ్ హీరోస్. ఆ ఎగ్జామ్ హాల్ కి మహేష్ బాబు లేట్ గా వస్తాడు. ఇన్నిస్ లేటర్ సార్ అడుగుతారు ఎందుకు రా లేట్ గా వచ్చామంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు సార్, కావాల్సింది ఎగ్జామ్ ఎలా రాసాము కావాలంటాడు. సార్ చెప్పి నొప్పలు పంపించేస్తాడు. తర్వాత చిరంజీవి చీటింగ్ కొడుతూ ఉంటాడు. చిరంజీవి చీటింగ్ కొడుతుంది, చీటింగ్ కొడుతున్నా ఏంటి అని అడిగితే ఈ పేపర్ తీసుకోండి, మీరు ఒక ముగ్గురికి ఇచ్చి వాళ్ళు ఇంకో ముగ్గురికి ఇచ్చి వాళ్ళు ఇంకో ముగ్గురికి ఇమ్మంటాడు. తర్వాత అదే పేపరు చిరంజీవి ఈ రామ్ చరణ్ కి ఇస్తాడు. ఇద్దరు ఒకటే క్లాసా? బాగా చదువుతున్నారు. అయితే ఒక్కొక్క పేపర్ కాదు డాడీ, అన్ని పేపర్లు ఒకేసారి పంపించు రాసి పడేస్తా అంటాడు. 100 పేపర్లు ఒకేసారి పంపించి రాసి పడేస్తాను. లాస్ట్ కి సాయికుమార్ ఎగ్జామ్ రాస్తా ఉంటాడు. అప్పుడు సార్ వచ్చి ఏం రాదు అంటాడు. కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ పేపర్ బిట్ పేపర్ ఆన్సర్ పేపర్ అయితే కనిపించే 4 పేపర్ సార్ ఈ చీటింగ్ పేపర్ అంటాడు. ఇప్పుడు నీ టీలో కనిపిస్తున్నా కదా, ఇప్పుడు నీ టీలో కనిపిస్తున్నా కదా, మా గర్ల్ ఫ్రెండ్ కి చిన్న మెసేజ్ ఇద్దామని. పోస్ట్ ఆఫీస్ అనుకున్నా, ఇది ఎవరా? హాయ్ ప్రవళిక, బాగున్నావా? నేను నీ క్లాస్మేట్ ని. నీ కాళ్ళకు పట్టి లేసుకుంటే చాలా బాగుంటావు. నువ్వు నిన్న మొన్న నుండి కాళ్ళకు పట్టి లేకుండా వస్తున్నావు. పురాణం నాగరాజ్, నిన్న మొన్న కిదరగారే తూ. ప్లీజ్ రేపటి నుండి పట్టి లేయించుకోరా. అక్కడ నుంచి తలుపుతే నీకు కనిపిస్తుందామా? కనిపిస్తా. రేపు చూడు పట్టి లేచుకొస్తుంది, మామూలు కాదు, అడిగానని చెప్పు. ఓకే భయ్యా. అల్లు అర్జున్ డైలాగ్ కొంచెమే ఉంటది కానీ దేవుడా సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి మాస్ ఊర మాస్. మా అన్నయ్యకి హాయ్ చెప్పావా? అది చెప్పడం కోసం చెప్పావు అంతే, నాకు అర్థమైందిలే. నేను డైలాగ్ చెప్తా, ముందు డైలాగ్ చెప్పు. ఓకే, ఎదురు తోడుతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదరా దమ్ము, టన్నులు టన్నులు ఉంది. ఎదుటోడుతోని తోని మరేమోను, నువ్వు ఎదుటోడుతోని గొడవ పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా టన్నులు టన్నులు. కావాల్సింది దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఓకే, టేక్ 24 ఫస్ట్ నుంచి. ఎదుటోడుతోని గొడవ పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదు
టన్నుల్ టన్నుల్ ఉంది. ఎదుటోడుతో పెట్టుకోవాలని కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. ఎదుటోడుతోని గొడవ ఎదుటోడుతోని ఇప్పుడు గొడవ పెట్టుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఎదుటోడుతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. టన్నుల్ టన్నుల్ ఉంది. ఎదుటోడుతోని గొడవ పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదు, కావాల్సిందే టన్నుల్ టన్ను, దమ్ము టన్నుల్ టన్ను. ఎదుటోడుతోని గొడవ పెట్టుకోవాల్సంటే బ్రాండ్ కాదు, కావాల్సింది బ్రాండ్ కాదు, టన్నుల టన్ను, దమ్ము టన్నుల్ టన్నుల్ ఉంది ఇక్కడ, టన్నుల్ టన్ను. మా అన్నయ్యకి హాయ్. మీ అన్నయ్యలందరికి హాయ్. ఇద్దరే ప్రదీప్ అండ్ భరత్. ప్రదీప్ అండ్ భరత్ కి హాయ్. ఏందమ్మి ఏం చెప్పా? ఓరి దినేశాలు పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం దొందు పగలు పాలక్కడ తినే గమనికి వచ్చాక ఒకటే వాగుతుండే నా పక్కనకు వచ్చాను, నాకు చిరాకేస్తుంటే. అంటే పొద్దున పుట్ట రాత్రి పుట్ట వస్తాయన్నమాట, ఓన్లీ మెట్ట మధ్యాహ్నం రావన్నమాట. ఓసి దినేశాలు దినేశాలు చూడ, గంట నుంచి చస్తున్నా ఒకటే నిద్ర వచ్చి అందరు నిద్ర మబ్బుడు ఇలా లేస్తా ఉండారు. నువ్వు డైలాగ్ చెప్పమ్మా. ఏంది రబ్బే ఏం చేస్తున్నా? నేనేం చేస్తున్నా? మూడు దాకి రచ్చ రచ్చ చేస్తానా నువ్వే? పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం దొన్నపతి పాలకడ తీరా దొన్నపోతల పెద్ద దిన్నపోత. ఓకే టైమ్ అప్. మామ ఇంగ్లీష్ లో రాసింది ఇవిడ. నాకు కోతులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది సేమ్ నా లవర్. ఓ నా లవర్ లా ఉంటుందా? నేను మీలా ఉంటుంది అనుకున్నా. సేమ్ నా లవర్ కూడా కోతులానే ప్రవర్తిస్తాడు. కోతి మాడి పండు తింటూ, మామిడి పండా అతల్లే, తింటుంటే నాకు నోరు ఊరుతుంది, అలానే చూస్తూ నాకు తినాలనిపిస్తుంది. కోతి మాడి పండు తింటుంటే చూస్తున్నావా? జంతువులు లాలాలో ఇది జంతువులలో అబ్బా భలే వచ్చింది స్పెల్లింగ్. బెస్ట్ ఫ్రెండ్ కోతి, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను వెళ్తుంటే అది తనను ఓ కోతి వాడిని వదిలేసి నిన్ను కరిచింది. సేమ్ సిస్టర్స్ అని కరిచింటుంది. కోతులు డైలీ రెగ్యులర్ గా మా ఇంటికి వస్తుంటాయి, ఎందుకంటే అది నుంచి బనానా కోసం వెయిట్ చేస్తూ ఉంటది, కానీ నేను మాత్రం ఊరిస్తూ ఉంటాను. మన ఇద్దరి మధ్యలో విషయం ఎవరికి చెప్పను. ఇప్పుడు ఏంటిది ఇదేంటిది? వావ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ మార్వెలస్. నేను ఇన్నా నుంచి కోడి అనుకుంటున్నాను, కోడి కాదంట కోతి అంట. ఎవరో చెప్తే నేను నమ్ముతాను, ఆవిడే చెప్పింది. చాలా బాగున్నాం. ఇది ఫ్రేమ్ కట్టించి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చూపించు. కోతికి నాలుగు కాళ్ళు, కోతికి తోకముంటు. వాటి జీవన విధానాలు రాయమంటే వాటి గురించి రాసావా? కోతులు అన్ని గ్రూప్ లో వెళ్తాయి, మనుషులు కూడా కోతి నుంచే స్టార్ట్ అయ్యారు, అందుకే అప్పుడప్పుడు మనుషులు కోతిల్లాగానే బిహేవ్ చేస్తుంటారు. నేను అందరికి ఏమని చెప్తాను అంటే అందరూ ఒక కోతిని పెంచాలి. ఇంట్లో వాళ్ళు మనం పెంచడం సరిపోలేదా నీకు? నేను అందరికీ చెప్తాను కోతిని పెంచాలి, ఎందుకంటే ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా అమ్మాయిలు గుడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రసాదం కోతులు ఎత్తుకుని వెళ్తే మనం అప్పుడు హీరోయిజం చూపి. పక్క వాళ్ళ ఇంట్లో మనలు ఏ ఇష్టమైన ఫుడ్ ఉంటే మన కోతిని పంపి తెచ్చుకోవచ్చు. మెయిన్ థింగ్, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది దీని మీద, అంటే వరల్డ్ వార్ 3. ఓ జేమ్స్ కెమెరాన్, స్పెల్లింగ్ చంపేశావు. కూడా నా స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ నేను మంచి డైరెక్టర్ల కోసం చూస్తున్నాను. నాకు డేట్స్ లేవని జేమ్స్ గారికి స్క్రిప్ట్ ఇవ్వలేదు. మంచి పని చేసావు, బతికిపోయాడు ఆయన. లేకపోతే ఈ పాటికి అక్కడే పిచ్చి ఆసుపత్రులు తిరుగుతూ ఉండేవాడు. వరల్డ్ వార్ 3, చింపాంజీ అండ్ కోతి. అంటే ముందు వాళ్ళ క్లాస్ రూమ్ పిక్చర్ వేసాడు, దానిపైన పైన చింపాంజీ అని కోతులను పెట్టాడు. వెళ్ళండి సూపర్ బ్రదర్. మార్నింగ్ టైం 2 టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతున్నాను. కోతులు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా లెక్చరర్ పేరు అదేం పేరు బలేంది, అతను కోతిలా ఉంటాడు. మా లెక్చర్ ని చూసినప్పుడు నాకు కోతి గుర్తొస్తుంది,
కానీ మా లెక్చరర్ ఇప్పుడు అయ్యో చనిపోయారు. సో మా లెక్చరర్ ని తలుచుకుంటూ నేను మా ఇంట్లో ఒక కోతిని పెంచుకున్నాను. నీ అభిమానం పాడుగాను. ఆ కోతికి నేను రోజు సోమవారం రోజు సీతాఫలం, మంగళవారం రోజు మామిడికాయ, బుధవారం సపోటాకాయ, గురువారం కొబ్బరికాయ, శుక్రవారం అరటికాయ, శనివారం యాపిల్ పండు, ఆదివారం రోజు అన్ని పండ్లు, ఇది కొంచెం అది కొంచెం వేస్తూ మా కోతిని పెంచుకుంటున్నాను. థ్యాంక్స్ మా మెనూ ఇచ్చినందుకు. కానీ ఒక విషయం ఏంటంటే, మా పెద్దవాళ్ళు అంటారు కదా, కోతి కొబ్బరి చిప్ప దొరికి, కోతి కొబ్బరి చిప్ప దొరికినా నీ చేతికి మైక్ దొరికినా ఒకటే. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే కోతులమ్మా, గ్రహాంతర వాస కోతుల. అరే చదవడం కంటే ముందు ఫోటో చాలా బాగుంది. మీరు ఎలకలు ఎందుకు వేశారు? కోతులు మనలాంటివే, కోతులను చూస్తే నాకు మనం చూడాల్సిందే. కోతులు మనలాంటివే, కోతుల్ని చూస్తే మనకు మనకు మనం చూడాల్సిందే. కోతుల్లో చాలా రకాలు, మనం చేసే ప్రతి పని కోతుల్లా చేస్తూ ఉంటాం. కరెక్ట్ బే, ఇప్పుడే తెలుసు. కోతుల్లో కూడా జనరేషన్ చేంజ్, లైక్ లవ్ చేసుకోవడం. కోతుల్లో ఒక తోక ఉంటుంది. కోతికి రెండు కళ్ళు, కాళ్ళు, చేతులు, రెండు చెవులు. కోతులు చూడకుండానే చూస్తాయే, మాట్లాడుకుంటాయి, చూస్తాయి, చూడద్దనుకుంటే చూస్తాయి. ఎల్లుండి అనుకుంటా నేను వింటాయి. ఇదేంటిది? ఆయనకే అర్థం కావట్లే. ఆయ మనం దానికి దానే చేయాలి అనే అనుకున్నా. తిండి బా సూపర్. పిచ్చి పలు రకాలు అని తెలుసుకోవడం కోసం వీళ్ళని పిలిచానండి. ఈ నలుగురిని చూసాక నాకు అర్థమైంది, వెరీ గుడ్ నాన్న. మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కోతుల గురించి. మీ ఫుడ్ మీద జాగ్రత్త అమ్మా, ఫ్రూట్స్ అవన్నీ. థ్యాంక్ యూ నలుగురికి, థ్యాంక్ యూ.